శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఈరోజు మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మున్సిపల్ చైర్మన్ రాధాకుమారి, వైస్ చైర్మన్ హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ 20 వార్డులకు సంబంధించి అభివృద్ది పథంలో నడిపించాలని తెలిపారు. పట్టణంలోని హౌస్ ట్యాక్స్ తగ్గిస్తానని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, వీధి లైట్లపై దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ రామారావును ఆదేశించారు. తెలుగుదేశంకు సంబంధించిన 3 కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కళావతి సన్మానించారు. అనంతరం మిగతా వైసీపీ మహిళలకు కూడా అభినందించారు. 2వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కోళ్లమూర్తి ఇటీవలే మరణించారని అతనికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామారావు మాట్లాడుతూ, కౌన్సిలర్లు ఏ సమస్య అయినా నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. అందరి కౌన్సిలర్ సహకారంతో నగర పంచాయతీ అభివృద్ధిని నడిపిస్తోందని ఆయన తెలిపారు. చాలా చిన్నగా ఉన్నందుకు దిశలో ఉన్నటువంటి నగర పంచాయతీ కార్యస్థలం సుమారు 863.81 చదరపు మీటర్లు నందున నూతన భవనము మరియు ప్రస్తుత నగర పంచాయతీ కార్యస్థలం 752.20 వార్డు నుంచి ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఈరోజు నగర పంచాయతీల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చేసిన పరిస్థితుల్లో ఈరోజు ఈ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరించి మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు చేశాం. మనం ఏ విషయాలు నివేదించి మనం దాని సానుకూలమైన దృక్పథాన్ని మనం తీసుకురావచ్చో అవన్నీ విషయాలు కూడా మేము కొనుక్కుంగా ఒక నోట్ తయారు చేసి మీ ముందు పెడతామమ్మా. ఆ తర్వాత సభ్యులు మీరు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం మీరు నడుచుకుంటాం. మా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తారని కోరుతూ మా సభ్యులందరూ తరఫున తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు.